పూజల ఫలితాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మనము రుద్రాక్షల గురించి తెలుసుకుంటున్నాం కదా, మరి అసలైన రుద్రాక్ష అని తెలుసుకోవాలి అంటే ఎలా గురుగారు? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ రుద్రాక్ష చాలా మంది ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎలా తయారయ్యాడంటే, దేన్నైనా సరే డూప్లికేట్ చేసేస్తున్నాడు. ఆఖరి రుద్రాక్షలను కూడా డూప్లికేట్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు రేగి పొడులు గింజలను కూడా శుభ్రంగా రేగి పొడులు గింజలను కార్వింగ్ చేసేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. అయితే తల్లి, అంటే మనం రుద్రాక్షాన్ని భ్రమించేలాగా లేదా కొన్ని కొన్ని గింజలను ఎలా అంటే, మన ఒక్కలు ఉంటాయి కదమ్మా తినే పోక చెక్కల్ని, ఆ పోక చెక్కల్ని కూడా కార్వింగ్ చేసేసి రుద్రాక్షలు అమ్మేస్తున్నారు. అంటే ఇక్కడ మన రుద్రాక్ష ఒరిజినల్ డూప్లికేట్ అని ఎలా తెలుసుకోవాలంటే, మనం రుద్రాక్ష నీళ్ళల్లో వేస్తేనమ్మా అది రాయి విసిరినట్టుగా నీళ్ళలో వెళ్ళిపోతుంది. అంటే తేలదు. అంటే రుద్రాక్ష నీళ్ళల్లో వేస్తే మునిగిపోతుంది, తేలదు. అదే రుద్రాక్ష పాలల్లో వేస్తే బుడుంగమని తెలుతుంది. అంటే మరి పాలు నీళ్లు రెండు ద్రవ్యమే, ద్రవమే కదమ్మా. మళ్ళీ రుద్రాక్షకి ఎలా తెలిసిన అక్కడే దైవమాయ. కాలర్ చూద్దాం గురుగారు. హలో, నమస్కారం అండి. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? సరిత అండి. సరిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మంగళగిరి నుంచి అండి. నా గురించి, మ్యారేజ్ గురించి తెలుసుకుందామని. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 ఆగస్ట్ 1995 అండి. 24 ఆగస్ట్ 1995. ఓకే అండి. ఏ టైంకి పుట్టారండి? మార్నింగ్ 5:45 అండి. ఎక్కడ పుట్టారు? మళ్ళీ చెప్పండి. తెనాలిలో పుట్టారు. ఏం కావాలి అమ్మాయికి? ఓకే అండి, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, మ్యారేజ్ ఎప్పుడవుతుంది అని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నీవు సింహలగ్నము, పుష్యమే నక్షత్రం, మూడవ పాదం, కర్కాటక రాశిలో పుట్టావు తల్లి. ప్రస్తుతం నీకు అష్టమశే నడుస్తుందమ్మా. అయితే నీకు ఒకటే విషయం తల్లి, అందులో నీకు నీ లగ్నానికి బాధ కూడా అయినటువంటి కుజుడు కుటుంబస్థానంలో ఉన్నాడు. పైగా నీకు కుజదోషం కూడా ఉందమ్మా. అయితే మీకు దగ్గరలో ఉన్న పంతులు గారితో కుజగ్రహాన్ని జపం చేయించుకో తల్లి. జపం చేయించుకుని సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి పేరు మీద హోమం కూడా చేయించమ్మా. అమ్మా తర్వాత అలాగే నువ్వు ఏ విషయమైనా సరే మొహమాట పడకుండా అడుగుతూ ఉండాలి. ముఖ్యంగా మీ నాన్నగారు నీ విషయంలో టెన్షన్ పడే కొద్దీ పనులు అవవు తల్లి. సో మీ నాన్నగారు నీ విషయంలో టెన్షన్ పడే కొద్దీ, ఎందుకంటే పితృదోషం ఉంది కాబట్టి ఆయన టెన్షన్ పడే కొద్దీ పనులు వెనక్కిపోతాయి. సాధ్యమైన త్వరగా ఆయన ప్రశాంతంగా ఉండాలా. నీ గురించి మీ నాన్నగారు ఏం చేయాలంటే, ప్రతి నెల షష్ఠీ రోజున శివుడికి మీద కేవలం పంచదార ఆవుపాలు ఈ కాంబినేషన్తో అభిషేకం చేస్తూ నీకు తొందరగా వివాహం కావాలి, కలగాలని తలుచుకుంటూ చేయమనమ్మా. ఖచ్చితంగా వివాహము నీకు సెటిల్ అవుతుంది. అలాగే మీ నాన్నగారు ఏం చేయాలంటే, నువ్వైనా సరే సుమంతో శ్రీ కార్తవార్జునాయ నమః, సుమంతో శ్రీ కార్తవార్జునాయ నమః మంత్రం జపిస్తుండమ్మా. ఈ మంత్రం వల్ల నీకు తొందరగా వివాహం సాఫల్యమవుతుంది. మరి ప్రస్తుతం నీకు ఏం దశ నడుస్తుందంటే, ప్రస్తుతం కేతుమాదశ నడుస్తుందమ్మా. దానివల్ల నువ్వు కొంచెం నరఘోష ఈ దృష్టి ఎక్కువ ఉందమ్మా. అయితే ఏదైనా కానీ వివాహం మీ ఇంటికి మీ పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు, అది మీ కుటుంబం వరకే ఉండాలి తల్లి, బయటకు తెలియకూడదు. పెళ్లి చూపులు అయ్యాక వాళ్ళకి మీకు వాళ్ళు నచ్చారు, వాళ్ళకి మీరు నచ్చారు అన్నీ అయిపోయాక మాట్లాడుకుందాం రండి అనుకున్నప్పుడు మాత్రమే నీకు తెలిసిన ఒకళ్ళో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి. తాంబూలాలు మార్చుకునేదాకా ఎవరికి చెప్పకూడదు, అంతవరకు నీకు మ్యాచ్ ఫిక్స్ అవ్వడం కష్టం ఏమ్మా. అయితే నీ పేరు మీద ఆంజనేయ స్వామికి నెలకొక మంగళవారం సింధూరం కూడా పోయిస్తుండమ్మా. ఇది కూడా వివాహం క్లైన్ క్లియర్ అవడానికి హెల్ప్ చేస్తుందమ్మా. ఓకే, రైట్ అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించు.